సీఎం ఢిల్లీ పర్యటనలో నాటికి నేటికి స్పష్టమైన మార్పు కనపడుతోంది. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా తొలి రోజు ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ కట్టర్, హర్దీప్ సింగ్ చౌహాన్ అలాగే ఆర్థిక సంఘం చైర్మన్లతో తొలి రోజు భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. అలాగే రాజ్నాథ్ సింగ్, నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అయితే నాటి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలకు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలకు వ్యత్యాసంపై హస్తరులు కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆనాడు ఢిల్లీ పర్యటనలో నాటి సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రిని తప్ప మరెవరిని కలవని విషయం అందరికీ తెలిసిందే. ఈనాడు తన పర్యటనలో ప్రతి శాఖకు సంబంధించి పెండింగ్ పనుల వివరాలతో కేంద్ర మంత్రులు వెనకపడుతూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలో నాటికి నేటికి స్పష్టమైన మార్పు కనపడుతోంది. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీతో సహా తొలి రోజు ఏడుగురు కేంద్ర మంత్రులను ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ కట్టర్, హర్దీప్ సింగ్, ఆర్థిక సంఘం చైర్మన్లతో తొలి రోజు భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. అలాగే రాజ్నాథ్ సింగ్, నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ లో అందిస్తారు. గాంధీ, చంద్రబాబు నాయుడు రెండో రోజు కూడా ఢిల్లీలో మంత్రులను అట్లాగే కొంతమంది అధికారులని కూడా కనడం జరిగింది. ఈ రోజు రాజ్నాథ్ సింగ్ తో మంత్రి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు నీతి ఆయోగ్ చైర్మన్, అలాగే మరి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా కలిశారు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు కానీ, లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో శాసనలాగా పరిస్థితి కానీ వాటి కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. నిన్న మొత్తం ఏడుగురు కేంద్ర మంత్రులు కలిసినటువంటి చంద్రబాబు ఈ రోజు రాజ్నాథ్ సింగ్ తో పాటు మరి కొంతమంది కూడా కలిశారు. ప్రధానంగా గత 5 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిలిపోయినటువంటి ప్రాజెక్టులు కానీ, ప్రాజెక్టులకు సంబంధించి వారిని పురోగమించడం కానీ, లేకపోతే కనుక
రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయి, నిధుల విషయం విషయం మాట్లాడేందుకు ఈ భేటీలు అయితే మాత్రం దోహదపడతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ గత సీఎం హయాంలో దాదాపుగా ఢిల్లీ వెళ్ళినప్పటికి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశంలోనూ స్పష్టమైనటువంటి ఒక హామీ కానీ లేకపోతే కనుక కార్యాచరణ కూడా లేకుండా వెళ్ళి కేవలం స్వప్రయోజనాల కోసమే వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రులను అలాగే అధికారులను కలవటం, అట్లాగే వివిధ శాఖల విభాగాధిపతులను కూడా కలవటం అనేది రాష్ట్రానికి చాలా సంతోషంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గాంధీ.